ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసెలే. హలో విజయ్. హా చెప్పు. నీతో మాట్లాడాలి, ఒకసారి ఇంటికి రా. సరే వస్తున్నాను. అంతా అయిపోయింది విజయ్. ప్రేమ కోసం కష్టపడాలి కానీ ప్రేమించడానికి కాదు. ప్రేమ లేని చోట ప్రేమను వెతకడంలో అర్థం లేదు. గుడ్ బై విజయ్. నీ మీద షాక్ లో నేను ఫోన్ వదిలేసా. అంతే, నా మనసు వందన వాల్ పేపర్ ఉన్న ఫోన్ రెండు పగిలిపోయాయి. అమ్మాయి ప్రేమ కోసం 20 ఏళ్ళ జీవితం నీటిపాలు చేసుకున్నా అనే బాధ, ఎంత గుర్తించుకున్నా అరుస్తున్నా ఆ శంఖం సముద్రం ముందేస్తుంది. ప్రాణం పైకి పోతున్న సమయంలో ఎవరో నా చేయి పట్టుకుని పైకి లాగుతున్నట్లు అనిపించింది. నాకు స్పృహ వచ్చేసరికి నేను సముద్రం ఒడ్డున ఉన్నాను. కళ్ళు తెరిచి చూస్తే నా ఎదురుగా ఒక 20 నుంచి 25 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చూడటానికి చాలా గంభీరంగా ప్రశాంతంగా ఉన్నాడు. తీసుకున్న నిర్ణయానికి, చేసిన పనికి సిగ్గుపడుతూనే కాపాడిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్దామంటే నోటమాట రావట్లేదు. పర్వాలేదు విజయ్, కంగారేం లేదు. నా పేరు ఎలా తెలిసింది అతనికి అనుకున్నాను, కానీ అడిగే ఓపిక లేక ఆగిపోయాను. చాలా థ్యాంక్స్ సార్, టైంకి వచ్చి దేవునిలా కాపాడారు. మీరు రాకపోతే విజయ్ ఇక చాలు, పొగట్టలు పూజలు తర్వాత. ఏం కష్టం వచ్చింది? అలా అతను అడగగానే నాకు చెప్పడానికి మాట రాలేదు. చాలామంది వాళ్ళ కష్టాలు నాకు చెప్పుకొని మనసు తేలికపరుచుకుంటారు. నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు. సంవత్సరం క్రితం న్యూయర్ అనుకుంటా. కాదు కాదు, ఆ తర్వాత రోజు అనుకుంటా. ఏమో గురువుగారు,
ఆమెను చూసినప్పటి నుంచి ప్రపంచాన్ని మర్చిపోయాను. అయినా తేదీలేం గుర్తుంటాయి. విజయ్ ఆపుతావా? ఇదిగో ముందే చెప్తున్నా, అనగనగా ఒక రోజు అంటూ గంటల పాటు ప్రవచనాలు మొదలు పెట్టుకో. అసలే నా కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. కట్టి కొట్టి తెచ్చేలా కానివ్వు. చూసిన క్షణమే నూరా మదిలో 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 చేరావే. నీ కనులను చూసిన క్షణమే ఎదలో 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 చేరావే. చిరునవ్వుతో హృదయం తాకి ప్రేమను ప్రేమతో ప్రేమగా పిలిచావే. నీ వెంటే తోడుగా నడిచి పగలునే ఉంటా తోడుగా నీడా. మీరు మాట్లాడండి, నేను పక్కన ఉంటాను. ఏంటి అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తున్నావు, మన నేనేంటి? అందరూ నా మాటల్లో ఉంటారు, నువ్వు నా మనసులో ఉంటావు. తను ఇండైరెక్ట్గా చెప్తుంది, వెళ్ళరా. రోజులు మారచ్చు, నాకు రోజు వచ్చే కళలు మారచ్చు, కానీ నీపై నా మనసులో ఉన్న ప్రత్యేక స్థానం మాత్రం ఎప్పటికీ మారదు. ఎందుకంటే మా అమ్మకిచ్చే స్థానం నీకు ఇస్తున్నా, తీసుకుంటావా? నిన్ను చూసిన వేళ, గుండె చప్పుడు ఎగసిన వేళ, నిన్ను కలిసిన వేళ, నా ప్రేమ నీకు పరిచయము అయినా క్షణమున మళ్ళీ జన్మించా, నే మళ్ళీ జన్మించానే. చూసే క్షణమే నూరా మదిలో 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 చేరావే. కదురను చూసిన క్షణమే ఎదలో 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 చేరావే. చిరునవ్వుతో హృదయం తాకి ప్రేమను ప్రేమతో ప్రేమగా పిలిచావే. నీ వెంటే తోడుగా నడిచి పగలునే ఉంటా తోడుగా నీడా. మొదట్లో ప్రేమ పెరిగే కొద్దీ రోజు గడవదు, తర్వాత రోజు గడిచే కొద్దీ ప్రేమ నిలవదు అని అర్థమైంది. గొడవలు మొదలయ్యి తుఫాన్లా మారాయి.
ఇందాకే ఫోన్ చేసి గుడ్ బై అని చెప్పేసింది. తర్వాత జరిగింది మీకు తెలుసు కదా, నిమిషం మళ్ళీ రాదు, వచ్చే నిమిషం మనది కాదు కదా గురువుగారు. ఒక్కటి గుర్తుంచుకో విజయ్, నిజాయితీ ఎప్పుడూ నిలుస్తుంది గెలుస్తుంది, అది మాట అయినా సరే ప్రేమ అయినా సరే. అలాంటి ప్రేమని ప్రపంచమంతా కలిసి ఎన్ని వింతలు చేసైనా కలుపుతుంది. విజయ్ లేరా, నువ్వు ఏర్పడి టైం అయింది. బాజా బాజా సాంగ్ వస్తుంది. అరే ఈ పాట ముందు సంవత్సరమే పెట్టారు కదా, నాకు బాగా గుర్తుందిరా. ఈ పాట పెట్టి ఆన్లైన్లో 2 గంటలు కదా అయింది. కేక్ మీద ఏంటి అలా ఉంది, రే 2015 అని ఉంది. మరేముంటుందిరా, ఇది 2016 కదరా, మార్చమంటరా. ఇంకా దిగినట్లేదు. ఈ రోజు 2015 జనవరి 1 ఇంకా నయం. నన్ను చూసి పవన్ కళ్యాణ్ అనుకోలేదు. ఏంటి అంత అయోమయంగా ఉంది, అయినా రాత్రి పగిలిపోయిన ఫోన్ కొత్తగా ఉంది. రాత్రి సముద్రంలో తగిన దెబ్బలు మాయమైపోయాయి ఏంటి. అయినా గోపాల గోపాల 2015 జనవరి 10 విడుదల అంతా అయోమయంగా ఉందేంటి. బీచ్లో పడుకున్న వాడిని రూమ్కి ఎలా వచ్చా, అర్ధరాత్రి 2 ప్రశాంతంగా ఉన్న సముద్రం మధ్యలో నన్ను కాపాడిన వ్యక్తి ఎవరో తెలియదు. 2015 లేక 2016 అని కూడా తెలియట్లేదు. అసలు ఇది నిజమో కాదో కూడా తెలియదు. ఒక సంవత్సరం వెనక్కి వచ్చినట్టు ఉంది, కానీ మిగతావేమీ అర్థం కావట్లేదు. భూమి మీద మనిషికి ఆలోచన అనేది ఒక వింత, ప్రకృతి పాడు పంటలు ఒక వింత, మన మాటలను మోసుకెళ్లే గాలి ఒక వింత, మన గొంతుని తడిపే నీరు ఒక వింత, మన ఊపిరిని లెక్కెట్టే కాలం ఒక వింత. కానీ 700 కోట్ల మంది ఇలాంటి వింత నాకే ఎందుకు జరిగింది? ఏదైనా కారణం ఉందా? కారణం ఉన్నదా, నిజమైతే ప్రపంచమంతా అబద్ధమే అని నా మనక్షాకి చెప్తుంది. నాకేం అర్థం కాక అలా నేల మీద కూర్చున్నా. నాకు బాగా తెలిసిన గొంతు వినిపించింది. తలెత్తి చూస్తే ఎదురుగా వెన్నెల వెలుగులో 100 చందమామల దృష్టి తగులుతుందేమో అన్నంత అందంగా నవ్వుతూ వయ్యారంగా వస్తుంది వందన. అంతా గందరగోళంగా ఉన్న పరిస్థితి అంతా ఇప్పుడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది నిజమైనా అబద్ధమైనా వందన మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. అప్పుడు నాకు నన్ను కాపాడిన వ్యక్తి మాటలు గుర్తొచ్చాయి. అలాంటి ప్రేమని ప్రపంచమంతా కలిసి ఎన్ని వింతలు చేసైనా కలుపుతుంది. అయితే ఆ వ్యక్తి వలన ఇదంతా, లేక ప్రపంచం మమ్మల్ని కలపాలని అనుకుందా, అంటే నన్ను కాపాడింది దేవుడా? అరే విజయ్, ఈ న్యూ ఇయర్ నుంచి నీ లైఫ్ ఎలా గడుపుతా అనుకున్నావు? ఎదురుగా అంశకన్నా అందంగా నడిచి వస్తున్న వందనాన్ని చూసి ఈ సంవత్సరంలో ప్రతి క్షణం వందన ప్రేమతో అంకితం ఇస్తున్నా. కాలం వెనక్కి వెళ్ళడం అంటే మాటలు కాదు, మొదటిసారి ప్రేమలో చేసిన తప్పులన్నీ సరిచేసుకుంటూ ఈసారి నా ప్రేమను గెలిపించుకుంటా.